ప్రభు యేసు క్రీస్తు నామమున మరొకసారి శుభాభివందనాలు ప్రియులారా. ఈ ఆదివారం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఈ యొక్క సదవకాశాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను. గత కొన్ని వారములుగా మనం చూస్తున్న ఈ యొక్క అంశం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. మనం 2 భాగాలు ఆల్రెడీ చూసాం, మరి ఇది 3వ భాగం మనం చూస్తున్నాం. ఇందులో కూడా పరిశుద్ధాత్మను గురించిన అంశాలు మనం మాట్లాడుకుంటున్నాం ప్రియులారా. ఇవాళ మనం చదువుతున్న అంశం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం మనం చదువుకుందాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. అనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, గాని ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడా, స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ కృపకై స్తోత్రము నాయన. మనకు సరిగొత్తని మీ పాద సన్నిధిని మమ్మల్ని అందరినీ నిలబెట్టినందుకు స్తోత్రాలు. ప్రభు, ఈ వాక్యము వినడానికి, గ్రహించడానికి, పరిశుద్ధాత్మ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నామని మేము తెలుసుకోవడానికి మీరు కృప చూపిస్తున్నందుకు స్తోత్రాలు. మరొకసారి ఈ దినము కూడా ఇవతని చేరువచ్చిన మా అందరినీ మేము ముందుంచుతున్నాము. చూసే కళ్ళు, వినే చెవులు, గ్రహించే హృదయాన్నిచ్చి మీరే తండ్రి మా అందరితో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, ఇవతని సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియుల యొక్క అంశం ఏంటంటే, ఇవాళ మనం చూస్తున్న యొక్క అంశము విజ్ఞాపనము చేయు ఆత్మ. ఇవాళ మన అంశం ఏంటి? విజ్ఞాపనము చేయు ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడు అనేక రకాలుగా పాత్ర పోషిస్తూ ఇక్కడ ఒక స్పెషల్ ఇది మనం చూస్తున్నది ఏంటంటే, చూడండి 26వ వచనం చూద్దాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో, యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, తెలియదు గాని ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో, ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే, ఆ ఆత్మ తానే మన పక్షముగా, మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుడా, మన మహిమకరుడు గాక. ఆత్మ ఎవరి పక్షమున ఉన్నాడు అనేది ముందు గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి పక్షమున ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి పక్షమున కార్యము చేస్తున్నాడు. ఇవాళ ప్రభువుని అంగీకరించిన వాళ్ళందరూ కూడా దేవుడి దగ్గరికి రావాలని, ఇంకా రక్షణ పొందవలసిన వారు రక్షణలోనికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు బాధ్యత తీసుకోవడం మాత్రమే కాదు, మన పక్షమున ఆయన ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపనం చేసే దేవుడు. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి వాడు గమనించాలి. ఎప్పుడైనా ఒక ఆఫీస్లో మనం చూస్తాం అనుకోండి, 4 పక్కల 4 కెమెరాలు ఉంటాయి. సీసీ కెమెరాలు, కెమెరాలు ఉన్నాయంటే ఆత్మ మనల్ని చూస్తున్నాడు, అంటే ఆత్మ అంటే సీసీ కెమెరా మనల్ని చూస్తుందని చెప్పి అక్కడ వర్క్ చేసే వాళ్ళు కాస్త కొంత భయంతో, ఎందుకంటే ఓనర్ గారు ఆయన దృష్టి మన మీద ఉంది అని గ్రహించి జాగ్రత్తగా పనిచేసుకుంటారు. వ్యర్థమైన మాటలు కానీ ఏ తప్పు జరిగినా వెంటనే అది అక్కడ ఫీడ్ అయిపోతుంది. ఇవాళ క్రైస్తవుడికి ఒక జ్ఞానం చాలా అవసరం. ఎందుకు అవసరం అంటే, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి, ఆ చూచి అండర్లైన్ చేసుకోండి. ఆయన చూస్తున్నాడు, చూసే దేవుడు. మనం అనుకోవచ్చు ఆయన ఆత్మ కాదేమో, అంటే ఆయన కనబడ్డ కదా అందువల్ల ఆయన మనం చూడడం అని కొంతమంది అనుకుంటారు, కొంతమంది అనుకుంటారు ఆయన మనం చూడడం అని అనుకుంటారు. చూడండి ప్రియులారా, అలా కాదు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడిని పోయినసారి చెప్పుకున్నాం, మనలో ఉంటాడు, మనలో ఉండి సంచరిస్తాడు. ఇవాళ మన కళ్ళు ద్వారా ఇతరులను చూస్తాడు, ఇతరుల కళ్ళు ద్వారా మనల్ని చూస్తాడు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, మనలో ఉండే మన అంతరంగములన్నింటినీ పరిశోధించే దేవుడు. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చెప్తాం హల్లెలూయా. చూడండి, ఈ మాట గమనించండి, అటువంటి ఆత్మయు మన బలహీనతలను చూచి. చాలా సందర్భాల్లో మనుషుల్లో బలహీనతలు ఉంటాయి. కాస్త కూస్తో వెళ్దాం వెళ్దాం ముందుకు వెళ్దాం అని ఆశ అయితే ఉంటుంది, కానీ మిస్ అయిపోయి వెనక పడిపోయే పరిస్థితి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ మనం వెనకబడిపోతున్నామో దాన్ని సరిచేయడానికి ఆయన మనతో ఉండి నడిపించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సహాయం చేయుచున్నాడు. ఇవాళ సహాయం చేయడానికి తండ్రి పక్కన ఉండకపోవచ్చు, తల్లి పక్కన ఉండకపోవచ్చు, నీ ఇంటి బంధువులు ఉండకపోవచ్చు, నీకు ఆ సందర్భంలో ఎవరు ఉన్నా, లేకపోయినా మనతో పాటు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఒక ఆయన ఒక పాట పాడాడు కదా, ఆయన పాట ఏంటంటే, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను, నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా,
పరిశుద్ధాత్మ దేవుడు చూడండి ఆయన రావడానికి ఎక్కడ బయట ఉంటే పిలుచుకోవాలి. తప్పదు పోయినసారి చెప్పాను నేను, నీ లోపల ఉంటే నువ్వు వెలక్కర్లేదు, నువ్వు ఒంటరి పోయినప్పుడు వెంటనే ఆయన చూసి నీకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు. ఎందుకంటే మన బలహీనతలను చూచే దేవుడు మనకు సహాయం చేయడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. దేవుడు నామన మహిమకరుడు గాక. ఇలాగా మళ్ళీ రెండో పాట చూడండి, మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కాదు. ఈ మాట గమనించాం, ప్రార్థన అంటే యుక్తముగా చేయడం. యుక్తముగా చేయడం అంటే ఎలాగా, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను అది ఆయన మనకు అనుగ్రహించును అన్నది అంటాడు యోహాను పత్రికలో. ఇవాళ ప్రభు చిత్తానుసారముగా చేసే ఒక ప్రార్థన మనకు నేర్పిస్తాడు. ఒకరోజు ఒక యవనస్తుడు ప్రార్థన చేస్తూ చేస్తూ, బాగా గమనించండి, ఒక యవనస్తుడు, మనం ఇప్పుడు కోవిడ్ కాలంలో ఉన్నాం మనకు తెలుసు, యవనస్తుడు ప్రార్థన చేస్తూ, ప్రభు ఇదిగో తండ్రి పలానా దగ్గర యాంటీబాడీస్ కనిపెట్టారు నాయన, అది ఫెయిల్ అయిపోయింది, ప్రభు అది సక్సెస్ అవ్వడానికి సహాయం చేయాలి. ప్రార్థన ఏంటి, ఇలాగ యాంటీబాడీస్ కరోనా గురించి కనిపెట్టింది, ఫెయిల్ అయిపోయింది, అది సక్సెస్ అవ్వడానికి సహాయం చేయాలి. ప్రభు మరొక దగ్గర ఏంటి, కోవిడ్ కోసం ఏంటి అది వ్యాక్సిన్ కనిపెట్టడానికి సహాయం చేయండి. ప్రభు మరొకరు ప్రార్థన చేస్తున్నారు, ఒకరేమో వ్యాక్సిన్ కనిపెట్టడానికి సహాయం చేయండి అంటున్నారు, ఒకరేమో యాంటీబాడీస్ కనిపెట్టడానికి సహాయం చేయండి, ఇలాగ రకరకాలుగా మందులు కావాలని మన ఇండియా కూడా టీకా వేయడానికి ప్రయత్నిస్తుంది, అది కూడా సహాయం చేయండి ప్రభు. ఇవన్నీ ఇప్పుడు చూడండి కొద్దిగా గమనించాను, ఎందుకంటే పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు గమనించవలసిన విషయం. ఇవాళ మందులు మాకు కావాలి ప్రభు అని అడగడం కరెక్టా, దానికంటే కరోనా పోతే బెటర్ కదా మనకి, కరెక్ట్, కరోనా ఉంచుకొని మందులు వేసుకుంటావా. గమనించండి, కరోనా ఉంచుకొని ప్రభా మేము ఈ మందు కొనుక్కుంటాం, ఆ మందు కొనుక్కుంటాం, ఇది వేసుకుంటాం, మొత్తాన్ని మేము స్వస్థత పొందుతాం. ఇంతకీ ఒక క్రైస్తవుడుగా నువ్వు అడగవలసిన పద్ధతి అదేనా, ఎలాగ నువ్వు ఉచ్చరించి ప్రార్థన చేయాలి, యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలి. ఇవాళ ప్రార్థన చూడండి మనకు అర్థం కాని ప్రార్థనలు, లోకస్తులు చేసేటట్టు మనం ప్రార్థన చేస్తున్నాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మదేవుడు రాలేదు పిల్లారా. పరిశుద్ధాత్మదేవుడి దగ్గరికి వచ్చారంటే ఏది అడగాలో సూటిగా ఆయన చెప్తాడు, ఇది మనం అర్థం చేసుకోవాలి. వేరే వేరే అడగడానికి మన దగ్గర ఏమీ లేదు. ఏదైనా చూడండి, ఒక ప్రార్థన మనం చేసామంటే మనం ప్రభువా ఇదిగో తండ్రి ఈ యొక్క పరిస్థితులను బట్టి ప్రజలు బాధపడుతున్నారు నాయన, ఏ విధంగా విడిపించబడాలో మాకు సహాయం చేయండి అని అలాగడిగినా కొంతవరకు న్యాయం. మనం అలాగడగడం మానేసి ప్రభువా మాకు ఏంటి కావాలి, వ్యాక్సిన్లు కావాలి, మందులు కావాలి, ఇది కావాలి, ఏ దేవుడు కోవిడ్ 19 తీలేడు ఆయన, అడిగితే తీసే దేవుడు కదా. ప్రభు చాలా బాధలు పడుతున్నారు ఆయన, ఆత్మను రక్షించు, లేదని ఇచ్చిత్తం అయితే ఈ పాత్ర నాయత్రుని తొలగించు అని ప్రార్థన చేయడం యుక్తమైన ప్రార్థన. ఇవాళ నాకు వ్యాక్సిన్ కావాలి, మందులు కావాలి, దాని మందు కనిపెట్టడానికి సైంటిస్టులు సాయం చేయ ప్రభు, ఈ ప్రార్థన కాదు మనం చేయవలసింది. అందుకే అంటాను కదా యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలి. పాత నిబంధన కాలంలో కూడా ఒక టైంలో ఇస్రాయేలీలు వాళ్ళు ఒక రకంగా ప్రార్థన చేస్తారు, ఏంటి ప్రభు మాకు వడిగా పరిగెత్తు గుర్రాలు కావాలని ప్రార్థన చేశారు కదా. అశ్వరాజు వచ్చేటప్పుడు వడిగా పరిగెత్తు గుర్రాలు రావాలి కావాలి అని ప్రార్థన చేసినప్పుడు యెషయా గ్రంథం రాస్తాడు కదా. అప్పుడు ఇందులో ఏటి తెలివైన పని ఉంది, అప్పుడు దేవుడు అంటాడు నీకు వడిగా పరిగెత్తే గుర్రాలు కావాలంటే నిన్ను తరిమేవాడు కూడా హడు వడిగా పరిగెత్తు, ఇంకా స్పీడ్ పరిగెత్తు రావాలి. అప్పుడు స్పీడ్గా నీ గుర్రం స్పీడ్ పరిగెట్టడానికి అంటే ముందు రాజే రాకుండా పోతే పోయింది కదా, యుద్ధమే లేకుండా పోతే పోయింది కదా. మోషే కాలంలో చెప్పినట్టు మీరు ఊరక నిల్చుని చూడండి, దేవుడు కార్యం మీరు చూస్తారు, మీరేం చేయక్కర్లేదు అన్నారు. యోషపాత కాలంలో అలాంటిది మనం చూస్తాం, ఊరక నిల్చుని చూడండి అంతే, నిలబడి చూడండి ఏం జరుగుతుందో అని దేవుడు అంటే దాన్ని మనం ఎలా చేసుకోవాలో మనకు తెలియకుండా, లేదు ప్రభు స్పీడ్గా పరిగెత్తు గుర్రాలు కావాలి, ఇది దేవునికి చిత్తానుసారమైన ప్రార్థన కాదేమో మనకు మనం పరిశీలించుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు ఎందుకు అంటుంది కదా ఎలాగ చేయాలి అనేది ఎవరు నేర్పిస్తారు, పరిశుద్ధాత్మ దేవునికి నేర్పిస్తాడు. నిజంగా పరిశుద్ధాత్మ దేవునిలో ఉంటే ఏ మాటలు నువ్వు చెప్పాలో నేర్పిస్తాడు కదా, ఇది మనం నేర్చుకోవాలి. అందుకే అక్కడ ఏమంటున్నాడు, ఎలాగా మనం యుక్తముగా ప్రార్థన చేయవలెను మనకు తెలియదు కాదు, మనకు తెలియదు నిజమే, మనమేమి పెద్ద స్పెషలిస్టులు కావు మన దాంట్లో, ఏదో ప్రార్థన వచ్చిరాని మాటలతో చేస్తాం, కొత్తలు ఇంకా బలహీనంగా చేస్తారు, కాస్త కోస్త ఎరిగిన వారు కూడా ఇలాంటి ప్రార్థన చేస్తున్నారు, మరి అందరూ కూడా ఈ జ్ఞానం పొందలేదు. అయినప్పటికీ ఒకటి మాత్రం సాక్ష్యం చూడండి, మనకు తెలియదు కానీ ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో నీ బాధ ఏటో నువ్వు కూర్చుని అక్కడ ఏడిస్తే చాలు దేవుడి దగ్గర, ఆ ఏడుపుకి వెనకాల అర్థం ఏటో ఆయన రాసుకుంటాడు. హల్లెలూయా,
మనం అర్థం చేసుకోవాలి మనకి ఏమీ రాకపోయినా నిజంగా చూడండి ఒకసారి దుఃఖంలో ఉన్నవాళ్ళు ఏం మాట్లాడక నలిగిపోయి నోటంటే మాట రాదు పెదాలు వణికిపోతాయి కళ్ళంట నీళ్లు కారిపోతుంటాయి అలా వేదన బయటికి చెప్పుకోలేని స్థితిలో ఉంటారు ఇవాళ నీ పరిస్థితి ఏమైనా కానీ ఆయన నీ హృదయాన్ని మనసుని చూసి నీకు బదులు ఆయన ఏంటి ఉచ్చరించాలో దాన్ని నేర్పిస్తాడు నువ్వు ములుగుతున్నావు అంతే నువ్వేం చేయక్కర్లేదు ఆయన నీలో ఉండి ములుగుతూనే దాంతోపాటు ఆయన ఏం చెప్తారంటే ఏ మాట పరలోక రాజ్యానికి వెళ్ళాలో ఏది బలిపీఠం చేరాలో ఏది దేవుని సన్నిధికి చేరాలో దాన్ని అందించి మళ్ళీ జవాబు తీసుకొచ్చి ఇదిగో అని చెప్పి మనం ముందు పెట్టేది పరిశుద్ధాత్మ దేవుడు దేవుని నామాన్ని మహిమకరునుగాక హల్లెలూయా అందుకంటే మనకు తెలియదు కానీ ఉత్తరింప శక్యము కానీ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు ఇవాళ మనం ఏంటి గమనించాలంటే దేవుడు 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 ఆ కార్యం జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు అందుకే ఇచ్చాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు దేవుడు ఇది మనకు తెలియదు మనం ఎలా చేసుకోవాలో తెలియదు ఒక సీనియర్ పక్కన ఉన్నాడు అనుకోండి ఏ పనైనా మనం చక్కగా చేసుకోగలుగుతాం ఎందుకంటే అది అలా కాదు ఎలా చేయి ఇది ముందు పెట్టా తర్వాత పెట్టు అని ఐడియా ఇస్తాను ఉంటాడు ఇది లేదనుకోండి నచ్చినోడు నచ్చినట్టు పనిచేస్తుంటాం ఇవాళ మన ప్రార్థనే కానీ మన ప్రవర్తనే కానీ మన నడవడికే కానీ ఏదైనా కానీ దగ్గరుండి ఇదే త్రోవ అని నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఇంకా ఆయన నేర్పిస్తారు కదా ఆయన మన పక్షంలో విజ్ఞాపనము అందుకే వేళ మనం టైటిల్ ఏమని పెట్టుకున్నాం అంశానికి టైటిల్ ఏంటి విజ్ఞాపనము చేయు ఆత్మ ఆయన విజ్ఞాపనం చేసే దేవుడు మనకు నేర్పించే దేవుడు కొన్నాళ్ళకి నువ్వు ప్రార్థనలో ఎక్స్పర్ట్ అయిపోతావు డాక్టరేట్ పొందుకుంటావు ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలిసిపోతుంది పది మందికి నేర్పించే స్థితికి వచ్చేస్తావు ఇవాళ దేవుడు నిన్ను అలాగే నడిపించాలనుకుంటున్నాను కదా ఒకసారి చూద్దాం చూడండి మనం జకరియా గ్రంథం 12వ అధ్యాయంలో 10వ వచనం ఒకసారి చూద్దాం ప్రియులారా అక్కడ కూడా ఆత్మలో ఉన్న కొన్ని రకాలు మనకు అక్కడ చూపెడుతున్నారు దాన్ని కూడా చూద్దాం మనం దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన యొక్క కుమారుని విషయం కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపించు హల్లెలూయా ఇక్కడ రెండు మాటలు వాడుతున్నాడు బాగా గమనించండి దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణను అందించు ఆత్మ కరుణ 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 కదా ఇవాళ కరోనా కాలంలో నీకు కావాల్సింది ఏంటంటే కరుణను అందించి ఆత్మ కావాలి కదా దేవుడు మన మీద కనికర పడేటట్టు చేసే ప్రార్థన కావాలి ఏది ఎప్పుడు కావాలనేది మనకు ఎలా తెలుస్తుంది అది పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేర్పిస్తే ఈ టైంలో నువ్వు ఎన్ని కనిపెట్టుకున్నా ఈ రోగం అలా ఉంటానే ఉందనుకోండి ఇంకా బాగుపడే సూచన లేదు మరి బాగుపడాలని అనుకుంటే దేవుని యొక్క కనికరము కరుణ మన మీదకి రావాలి ఒక టైం వచ్చినప్పుడు చూడు దావీదు వంశమే కానీ ఇశ్రాయేలు వంశస్థులే కానీ వాళ్ళందరూ కూడా దేవుని వైపు తిరగడానికి పశ్చాత్తాపడి మళ్ళీ ఆయన తెలుసుకోవడానికి ప్రభు పెరట వచ్చేవాడు స్తుతింపబడుగాక అని చెప్పడానికి ఒక ఆత్మ కుమరించబడుతుంది ఏంటంటే కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపనము చేయు ఆత్మ విజ్ఞాపనము చేయు ఆత్మ కదా విజ్ఞాపనము చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద ఎవరు ఏది యేసుప్రభు అయితే వచ్చి వీరిని కనికరించి విడిపించడానికి వచ్చాడో కాదని చెప్పి ఆయన కాదని అనుకున్నారు ఇప్పుడు దేవుడు అన్నాడు మరలా వీళ్ళు ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపడు కాక అని చెప్పినంతవరకు వీరికి ఏం లేదు విడుదల లేదు అంతవరకు నీళ్ళు నీకు బాడుగా విడవపడింది అన్నది మరి అందులో నుంచి ఆ పరిస్థితి నుంచి వీరు బయట రావాలంటే ఎవరు కావాలి విజ్ఞాపనము చేయు ఆత్మ కావాలి ఇవాళ ఎలా ప్రార్థన చేయాలో ఆత్మ కావాలి బైబిల్లో ఉన్న లేఖనాలు ఎత్తి పట్టుకుని ప్రార్థించేవాడు కావాలి వాగ్దానం పట్టుకుని ఎత్తి పట్టుకునే వాళ్ళు ప్రార్థన చేయాలి అది వదిలేసి బుద్ధికి తోచిన ప్రార్థన అన్యుల వలె ప్రార్థన వాడు విస్తారమైన మాటల వల్ల ప్రార్థన వినబడతారు అనుకుంటారండి మనం అలా చేయడానికి కాదు దేవుడికి తెలుసు అయినా మన నోటితో ఒక మాట చెప్పాలి ఏది చెప్పాలో దాన్ని నేర్పించేది విజ్ఞాపనం చేయాలి దేవుని నామానికి మహిమ కలుగుగాక హల్లెలూయా హల్లెలూయా ఇవాళ ఆ ఆత్మ మన మీద ఉంటే మనం ఎలా ప్రార్థన చేయాలో ఎలా విజ్ఞాపన చేయాలో ఎలా ఉపవాసం చేయాలో ఎలా కన్నీరు విడవాలో ఏ విధంగా ఆయన దగ్గర మొరపెట్టాలో విన్నవించుకోవాలో నేర్పించే ఆత్మ అందుకని చెప్తాను పదే పదే పరిశుద్ధాత్మను కోరుకోండి అని చెప్పడం అలాగే చూడండి ఎఫెసీ రాసిన పత్రిక 6:18 ఎఫెసీ 6:18 ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును
పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండండి. ఈ మాటలో కొద్దిగా మనం గమనించవలసిన ఒక విషయం ఉంది, బాగా గమనించండి. ఆత్మ మనలో అని స్టార్ట్ చేశాడు. దేనివల్ల? ఉత్తుత్తు ప్రార్థన కాదు పిల్లలు. ఇవాళ నీ ప్రార్థన ఒకవేళ ఇది ఏదో అంటారు, పెదాల మీద పప్పులు ఉండేస్తారు కొంతమంది అన్నట్టు, వారు తమ పెదవులతో ఆరాధించుదరు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది అని యెషయా పలికిన మాటలు సరే అంటాడు కదా. యేసుప్రభు కూడా దాన్ని వివరించాడు. ఇవాళ మనం పెదవులతో చేసే ప్రార్థన కా, హృదయాంతరంగం నుంచి ప్రార్థన రావాలి. అట్టి ప్రార్థన నువ్వు చేయగలగాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలి. అందుకే అంటాడు ఆత్మ ఉన్న ప్రతి సమయమునందు. కొంతమంది అలక్కారు ప్రార్థన కాలం టైం పెట్టుకుంటారు అనకూడదు, కానీ ఇంకా కూడా దానియల్లాగా దావీదులాగా చక్కగా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. తప్పులేదు, నేను వాళ్ళు తప్పు అంటలేదు. వాళ్ళు అన్ని పనులు చూసుకున్నా టైం చేసుకున్నారు, మంచిదే ప్రియులారు. ఒకవేళ నువ్వు ఖాళీగా ఉన్నావు, ఇంట్లో ఉన్న ఆడను తీసుకుందా, లేకపోతే మరి కొంతమంది ఇప్పుడు ఈ కరోనా కాలం మొత్తం అంతా ఖాళీగా ఉన్నాం, ఇప్పుడు ఏమో టైం పెట్టుకున్నాను, ఇప్పుడు చేస్తారు అప్పుడు చేస్తారు అన్నాం కానీ ప్రతి సమయం మందు 24 గంటలు దేవుడు ఇచ్చాడు. మనుషులతో మాట్లాడే ఆ 1-2 మాటలు పక్కకు తీసి మిగతా సమయం అంతా దేవుడితో నువ్వు గడపచ్చు కదా, ప్రార్థించవచ్చు కదా. ఏదో మొత్తం దేవుడు స్తుతించు, లేదా ఆరాధించు, పాటలు పాడు, లేదా దేవుడితో మాట్లాడు. ఎవరు వచ్చారు మధ్యలో 1-2 నిమిషాలు అలా మాట్లాడుతున్నారు, కట్ చేసి మిగతాదంతా ప్రార్థనలు పెట్టి చూడు, నీ జీవితం ఎలా మారిపోతుందో ఒకసారి ఆలోచించు. అందుకే అంటారు ఆత్మ ఉన్న ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థన. రెండో అంశం ఏంటంటే ప్రతి విధమైన ప్రార్థన. నేను పదే పదే చర్చలు చెప్తారా ఉంటారు, ఇది అంశములతో కూడిన ప్రార్థన, అన్ని రకాలైన అంశాలు పెట్టుకొని ప్రతి విధమైన ప్రార్థన. ఇవాళ మనం ఒక్కొక్క వేరే వేరే అంశాలు తీసుకుని ప్రార్థన చేయడం, అలాగే వాక్యానుసారమైన ప్రార్థన, పరిస్థితులను ఎరుగు చేసే ప్రార్థన, రాబోయే రాకడను ఎరుగు చేసే ప్రార్థన, ఇందులో కన్నీటి ప్రార్థన, విజ్ఞాపనలు, గోజాడుట, రకరకాలైన ప్రార్థన, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూడండి, ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయచ్చు. పరిశుద్ధులు ఒకవేళ అందరి గురించి ప్రార్థన చేయాలి అనే ఉద్దేశం ఉంటే అప్పుడు కూడా అందరి కోసం ప్రార్థన చేయాలంటే పరిశుద్ధాత్మ నీ మీద ఉండాలి. లేదంటే నువ్వు తప్పుడు ప్రార్థన చేస్తావు. ఇందాక చెప్పుకున్నట్టు ఏది అడగాలో మనకు తెలియదు, ఒకదానికి బదులు ఒకటి అడిగి మనకు మనమే కోరుండి నష్టాలు తెచ్చుకున్నట్టు ఉంటుంది. దేవుడు వద్దంటాడు, నువ్వు మహాజోరుగా గట్టిగా అదే ప్రార్థన, ప్రభు వ్యాక్సిన్ 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 అంటే సరే బాధపడుతున్నాడు, వ్యాక్సిన్ ఇస్తాడు, దాంతోపాటు కరోనా కూడా ఉండాలి, కరోనా ఉంటారు కదా వ్యాక్సిన్ వేయడానికి అవుతుంది, లేకపోతే వ్యాక్సిన్ తీసుకెళ్ళి ఏం చేసుకుంటాం. ఇవాళ ప్రజలు తెలియక చేసే ప్రార్థనలు తప్పులు చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు, వాటిని కరెక్ట్ చేయాలనుకుంటున్నాడు. ఇవాళ నీ ప్రార్థన కరెక్ట్గా ఉందా ఒకసారి పరిశీలించు, నీ విజ్ఞాపన కరెక్ట్గా ఉందా ఒకసారి పరిశీలించు, నీ విజ్ఞాపన ఆయన బలిపీఠం చేరుతుందా అనేది మరొకసారి పరిశీలించు. నిజంగా అక్కడ చేరితే జవాబు వస్తుందా, లేదా అందరిలాగా వ్యర్థమైన ప్రార్థనలు, దేవునికి ఇష్టం లేని ప్రార్థన చేసి ఆయన బాధపెడుతున్నాం మేము, ఒకసారి గమనించు. అందుకే అంటున్నాను కదా, అలా నీకు చేయడం రాకపోతే మరలా మరలా ఒకటే మాట చెప్తాను, పరిశుద్ధాత్మను కోరుకో, ఆయన మన పక్షమున విజ్ఞాపనము చేసే ఆత్మ. హల్లెలూయా హల్లెలూయా. మత్తయి సువార్త 20 అధ్యాయం చూడండి, 22, అక్కడ కూడా ప్రభు వారితో చెప్పిన మాటలో ఒక మాట మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 20:22. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. బాగా వినండి అమ్మా, ప్రభు ముందే తెలుసు మనం ఎంత ప్రార్థనలో స్పెషలిస్టులమో, ఏంటి అడుగుతున్నామో మనకు తెలియదు. నిజమే, అలాంటి వాళ్ళే మనం కూడా. మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా? నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా? యేసు ప్రభు భూమి మీద ఉంటుండగా ప్రభా ఈ సింహాసనానికి యువకులు అవతల ఒకరు మేము కూర్చోవాలని అనుకుంటున్నాం, ఎట్ట వాడు అమ్మగారు కూడా రికమెండేషన్ దానికి. అప్పుడు ప్రభు అంటున్నారు, మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు నాయన, మీకు తెలియలేని అన్ని అడుగుతున్నారు, ఏం జరగబోతుంది, అసలు మీరు అడిగేది ఏంటనే ముందు మీకు తెలియదు. ఇది భూమి మీద కాబట్టి ఆయన కరెక్షన్ చేశారు, ఇది భూమి మీద కనుక వెంటనే ఆయన మీరు ఏది అడుగుతున్నారు, నేను తాగబోయే పాత్ర లేదంటే శిలువ మరణం నేను పొందబోతున్నాను, ఘోరమైన వేదనలు, ఇవాళ సర్వలోకం కొరకు నేను బాధ పెట్టబడబోతున్నాను, ఆ శ్రమను మీరు అనుభవించగలరు, ఆ మీరు రెడీ అన్నారు నోరిపి. నిజమే, వాళ్ళు తెలుసు తెలియదు ఆ మాట అన్నారు, అంటే అయినా దేవుడు కనికరించే. చూడండి మనం చాలా సందర్భాల్లో ఏది అడగాలో ఏది అడగకూడదో మనకు తెలియదు, అడిగేస్తుంది, దాన్ని కరెక్షన్ చేసే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. అందుకే మనం ఆలోచించి మన బుద్ధికి తోచినట్టు అడగడం కంటే పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకొని, తండ్రి నీవు నన్ను నడిపించు, నువ్వు నడిపిస్తే నేను కరెక్ట్ అయిన మార్గంలో ఉంటావు, నీవు తప్ప నన్ను కరెక్ట్ అయిన మార్గంలో నడిపించేవారు మరొకరు లేరు నాయన, పూర్తిగా నీ మీద ఆధారపడి ఉంటానంటే మన నడిపించడానికి ఆయన రెడీ కదా. అదే మత్తయి సువార్త చూడండి 10:10,
మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు వారు మరొక సందర్భాన్ని మనకు చూపించారు. దాని కూడా చూద్దాం ప్రియులారా. నీ తండ్రి ఆత్మ మీలో ఉంది మాట్లాడుచున్నాడే గాని, కొన్ని ఒక వచనం పైన కూడా చదవండి, వారు మిమ్మును అప్పగించినప్పుడు, వారు మిమ్మును అప్పగించినప్పుడు ఇందాక వాళ్ళు అడిగారు కదా, ఏమని అడిగారు, ప్రభు మేము పాత్రలను ఎంత తాగుతూ అన్నారు. ఒకవేళ పరిస్థితులు దాటి ఎవరైనా మిమ్మల్ని అప్పగించేటప్పుడు, శోధనకు అప్పగించేటప్పుడు, అధికార మందిరాలకు అప్పగించేటప్పుడు, అక్కడ మీరు ఏం మాట్లాడడం మీకు తెలియని సందర్భం వచ్చేటప్పుడు కదా, దీని గురించి ప్రభు మాట్లాడుతున్నారు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడదుము, ఎలాగూ మాట్లాడదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి, అని చింతింపకుడి, మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకును గ్రహింపబడదు. మీరేమి చెప్పవలెనో ఆ గడిలోనే మీకు అనుగ్రహం. చూడండి, ఎవరైనా వచ్చి ఏమనంటే కొంతమంది రెచ్చిపోయి వాళ్ళంతా మాట్లాడితే వాళ్ళు ఒకటి మాట్లాడితే నేను రెండు మాట్లాడినా, లేదా రెండు మాట్లాడితే నేను పది మాట్లాడినా, మరి కొంతమంది అయితే వాళ్ళు పది మాట్లాడితే నేను రెండు మాటలైనా మాట, ఇందులో అసలు జ్ఞానమే లేదు. వాళ్ళు పది మాట్లాడుతున్నట్టు రెండు మాట్లాడితే రెండు బ్యాలెన్స్ అవుతుంది, అయినా అదో సంతోషం నేను రెండు మాట్లాడాను అంటే అది కూడా చేత. కానీ ఇదంతా లోకానికి సంబంధించి బాగా గమనించు. పరిశుద్ధులకు తగిన విధానం ఏంటంటే, ఒకటి నీవు పరిశుద్ధుడవు, దేవుని కుమారుడవు. మనం దేవుని భూలోకంలో రిప్రజెంట్ చేస్తున్నాం కదా, అంటే ఆయన మనం భూలోకంలో ఎత్తి చూపెట్టే ఒక మనుషుడు. మనం ఏంటి మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఈ టైంలో చూడండి, మీరు ఏది మాట్లాడాలో మీకు అర్థం కాలేనప్పుడు మీ తండ్రి, ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ అనే మాటకు వచ్చేటప్పుడు మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ ఎవరంట, పరిశుద్ధాత్మ ఎవరు, పోయినసారి మనం చెప్పుకున్నాం నాయన తండ్రి అప్ప తండ్రి అని మొరపెట్టుకోవడం కోసం చెప్పుకున్నాం. అలాగని ఎవరు నేర్పిస్తారంట, మళ్ళీ ఆత్మీయ మనకు నేర్పిస్తాడు, కుమారుడు మనకు నేర్పించాడు అని మనం చూస్తాం. ఎవరికి మొర పెడుతున్నాం, మన తండ్రికి మొర పెడుతున్నాం. ఎవరు నేర్పిస్తున్నారు, తండ్రి ఆత్మ ఎవరు నేర్పిస్తున్నారు. చూడండి, కుమారుడు అదే నేర్పించాడు, తండ్రి అదే నేర్పిస్తున్నాడు. తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడు వారు మీరు కాదు. ఇవాళ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న, అందుకే యేసుప్రభు చెప్పారు కదా, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు. ఎవరిని చూస్తే, ఎందుకంటే కొలత లేని ఆత్మతో నింపబడిన వాడు ఆయన. వ్యక్తి కాడు, ఒక మాట చెప్పాలంటే నరులంటే నరుని చెప్పుకోవచ్చు ఆయన 100%, ఇకపోతే ఆత్మ అంటే ఆత్మని చెప్పుకోవచ్చు, దేవుడు అంటే దేవుడిని చెప్పుకోవచ్చు. సకల విధములైనా ఏదైతే నువ్వు ఎదురు చూస్తారో అన్నీ ఆయన కలిగిన వాడు, అందుకే ఆయన దేవుడు. ఇవాళ ఆ దేవుని ఆత్మ నీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడు వారు. ఇవాళ వ్యర్థమైన మాట్లాడడానికి మనం కాదు, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, ఎప్పటికప్పుడు మన ఆత్మను వేడుకోవాలి. అలా మనం చేయగలిగితేనే మనం ఎక్కడున్నట్టు, ఆయన చిత్తానుసారమైన కార్యములు మనం చేస్తున్నట్టు. ఇప్పుడు చూద్దాం మరొకసారి రోమీయులు 8వ అధ్యాయంలో 27వ వచనం చూద్దాం ప్రియులారా. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. హల్లెలూయా. ఆత్మ యొక్క మనస్సు అంటే ఏమైనా గమనించారా ఈ మాట, శరీరానికి ఒక మనస్సు ఉంది, ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగు. ఆత్మ కూడా ఒక మనస్సు ఉందా, ఆలోచించండి ఒకసారి. ఇవాళ శరీరము ఎలాగైతే అన్ని కలిగి ఉన్నాయో ఆత్మ కూడా ఒక శరీరము కలిగి ఉంది. హల్లెలూయా. ఆత్మకు ఒక హృదయం ఉంది, ఆత్మకు ఒక మనస్సు ఉంది, ఆత్మ కూడా కోరికలు ఉన్నాయి. ఇవాళ ఆత్మ చేత శరీర క్రియను చంపాలని పోయిన వారం మనం నేర్చుకున్నాం. ఇప్పుడు కూడా మనం గమనించవలసింది ఏంటంటే, ఆత్మ యొక్క మనస్సు ఏదో, ఆత్మకు ఉన్న మనస్సు ఏంటి, ఏంటి చేయాలనుకుంటుంది, నీలో ఉన్న ఆత్మ ఏంటి చేయాలనుకుంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు, ఇది గమనించడానికి ఇవాళ మనల్ని మనం అప్పగించుకోవాలి. లేకపోతే మనం కరెక్ట్ అయిన మార్గంలో ఉండవు. అందుకే చెప్తున్నా కదా, మరి చదవండి, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడు. చిత్త ప్రకారం ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఆయన చిత్తానుసారముగా మీరు ఏది అడిగినను అది మీకు అనుగ్రహించబడదు. ఇదే కదా మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు చూడు, చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడు. ఇవాళ ఎవరి కోసం మనం ప్రార్థన చేయాలన్నా ఆయన చిత్తానుసారంగా ఈ ప్రార్థన జరగాలి. అందుకే మొదటి యోహాను 5:14 ఒకసారి ఆ వాక్యం కూడా చదివేద్దామా. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించడని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుదాం కదా. ఆ పైన అవసరం కూడా,
దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మన మాయనను వేడుకొనినవి మనకు కలిగిన हृदय परशोध आत्मिक मन एदन आयन देश चित प्रकार परशुद्ध विज्ञापन चुनाव प्रकार नीक रात यशुप्रभु तंत्र चिंतम चेयट आहारमें ఇవర ఆయన చిత్తము చేసే ఒక ఆలోచన తలంపు ఆ మనసు మనకు కావాలి ఆ హృదయం మనకు కావాలి హృదయాన్ని పరిశోధించే దేవుడు నిన్ను చూస్తున్నాడు నీలో అది ఉందా దేవుడు చిత్తాన్ని జరిగించే ఉద్దేశం ఉంటే నీ ప్రార్థన సఫలమవుతుంది అలా చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుండి ప్రార్థించాలి నీలో నుంచి నేర్పించాలి ఇదే త్రోవ నడుమను మనం చెప్పాలి ఒకసారి దేశరునికి రాసిన పత్రిక కూడా చూద్దాం ప్రియారా మొదటి దేశరునికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై ఎవరు ఎంచారు దేవుడే ఎంచాడు వీళ్ళు తగిన వారు వీళ్ళు చేసుకోగలరు అని ఎంచి ఏర్పరిచి అప్పగించారండి ఇంకా మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము అందుకే అంటున్న హృదయాన్ని పరిశోధించే దేవుడు మనతో మన హృదయాన్ని పరిశోధించేవాడు మన పక్కన ఉన్నాడని మనం గ్రహించి చేసుకోవాలి. ఫస్ట్ చెప్పాం కదా, నాలుగు పక్కల సీసీ కెమెరాలు ఉంటే ఎలాగైతే భయపడి నడుచుకుంటాను. ఇవాళ నాలుగు పక్కల నుంచి నేను చూసేవాడు. వాక్యం ఉంది, వాక్యం నుంచి ఏం చెప్పబడింది, ప్రాణాత్మను కేళ్ళను ములుగును దూసుకుపోనంత మట్టుగా దూరుచు అంటే మొత్తం అంతా పరిశోధించే దేవుడు, అంతరంగములన్నీ పరిశోధించే దేవుడు. ఆయన దేన్ని వదిలే దేవుడు కాడు. అందుకని దేవునికి భయపడి మనం నడుచుకోవాలి. ఆయన భయపడేటప్పుడు ఆయన మనకు నేర్పిస్తాడు ఎలా చేయాలని. అందుకే ఆయన ఏమంటాడు అక్కడ, సంతోష పెట్టువారు అంటే ఎవరిని, మనుషులను సంతోష పెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోష పెట్టువారమై బోధించున్నాడు. ఇవాళ వాక్యం బోధించేటప్పుడు కానీ మనుషులు సంతోష పెట్టాలంటే ఏముంది, నాలుగు పెట్టకాలు ఏదో చెప్పుకుని మొత్తాన్ని ముగించుకోవచ్చు, అది కాదు. ఉన్నది ఉన్నట్టు మనం చెప్పుకోవాలి. వాక్యం ఏది దేవుడు చెప్పడం చెప్పాలి. ఈ పద్ధతిలో మనం వెళ్ళకపోతే మనకి ఇంకేమీ దొరకదు, అంతా చేసుకుని వేస్టే. రోజంతా నువ్వు ఉన్నావు కానీ నీకు ఫలితం ఏముండదు. స్వామిని వాడంట ఒక టైం వచ్చినప్పుడు ఏం చేశారంట, కూర్చోవలసిన టైంలో కూర్చోకుండా బాగా పడుకుని నిద్రపోయి పంట కోసే కాలంలో ఎత్తుకాడంట. వాడికి ఏం దొరుకుతుందా, ఏమీ దొరకదు. ఇవాళ మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. మరొకసారి చూద్దాం ప్రియులారా, రెవల్యూషన్ ప్రకట గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. 22 నుంచి చదువుదాం. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయ యెజెబెలు లేదా యెజెబెల్ ఆత్మ గురించి చెప్తూ చెప్తూ ఆయన మాట చెప్తున్నాడు. వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితే గాని మనసు మార్చుకుని దేవుడి దగ్గరకు వస్తే ఓకే, లేదంటే బహు శ్రమల పాలు. మరి ఇలాగలా కాదు, వాక్యము దేవుడు చెప్పి కూడా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించి కూడా నువ్వు మారకపోతే బహు శ్రమల పాలు చేసేదను, దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించు వాడును నేనే అని సంఘములన్నీ తెలుసుకున్నాను. సంఘములు తెలుసుకుంటాయి. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే పరిశుధాత్మ దేవుడు యేసుప్రభు. యేసుప్రభు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఒకసారి చెప్పుకున్నాం కదా, ఇలా విడదీసి చెప్పుకోవడం కంటే అన్ని ఒక దగ్గర చూసిన స్టేజ్ మనం చెప్పుకున్నాం. ఒక యేసు క్రీస్తు ప్రభువైన యేసు క్రీస్తు అనే ఒక నామంలోనే అన్ని ఇముడి ఉన్నాయని మనం పోయినసారి నేర్చుకున్న అంశంలో. చూడండి, ఇక్కడ చెప్తుంది ఏంటంటే, హృదయమును పరీక్షించేవాడు నేనే. ప్రకటన గ్రంథంలో సంఘాలన్నింటికి కబురు ఎక్కడి నుంచి వచ్చింది, యేసుప్రభు దగ్గర నుంచి వచ్చింది. మరి ఇందాక హృదయాన్ని పరిశోధించేవాడు పరిశుద్ధాత్మ లేకపోతే యేసుప్రభు? నువ్వు ఎవరనుకుంటే వాళ్లే కదా. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు అంటే ప్రభువులో ఉన్న ఆత్మ పరిశుద్ధాత్మ, కొలతలేని ఆత్మ. ఎవరిది ఆత్మ? తండ్రి యొక్క ఆత్మ. ఆ పేరు ఎవరిది? యేసుక్రీస్తు అనే పేరు. ఇది ఆయనది, అది తండ్రి యొక్క పేరు. తండ్రి ఇచ్చాడంట, నీవు నాకు ఇచ్చిన నామం అంటాడు కదా. ఇలాగ చూడండి, అన్నీ ఒక దగ్గర కనబడే ఒక సందర్భమే
ప్రభువైన యేసుక్రీస్తు ఇవల ఆ యేసుక్రీస్తు యొక్క ఆత్మను మరణ మనకు అప్పగించాడు. నేను ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళలేదు, అందువల్ల మీ కారణంగా ఆత్మ అనుగ్రహించబడలేదు. అందుకే ప్రభు చెప్తున్నాను, నేను ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళలేదు, ఆ వెళ్ళిన ఎడల ఆత్మను మీకు అనుగ్రహించాడు. ప్రభు వెళ్ళారు, ఆత్మ మనకు అనుగ్రహించబడింది. ఇప్పుడు అనుగ్రహించబడిన ఈ ఆత్మ చేసే కార్యక్రమాలు ఏంటేంటని మనం వరాసగా చూసుకుంటున్నాం. ప్రియ ఇవాళ అందులో ఒక అంశమే మన పక్షంలో విజ్ఞాపనము చేయు ఆత్మ. ఈయన హృదయములను పరిశోధించేవాడు, అంతరింద్రియములను అన్నింటినీ పరిశోధించి ఎలా ప్రార్థన చేయాలి అని మనకు నేర్పించేవాడు. మరియు మీలో ప్రతి వారికి వాని వారి క్రియలు చెప్పున ప్రతిఫలం ఇచ్చాడు కదా, ఈ మాట కూడా చెప్పాడు అక్కడ ప్రభు. ఇవాళ మనం చేసిన క్రియలన్నింటినీ చూసి అవసరమైతే కష్టమో నష్టమో రెండు దెబ్బలు కొట్టైనా ఒక కరెక్టైన మార్గంలో మనల్ని పెట్టే పని ప్రభు చూస్తున్నారు. అందుకని అంటాను కదా, పరిశుద్ధాత్మ దేవుని మనం కనుక్కోవాలి, ఆయన మనం ఉంచుకోవాలి, ఆయన మన లోపల ఉంచుకోవాలి, ఆయన ద్వారా నడిపించబడాలి, ఆయన ద్వారా ప్రార్థన చేయాలి, ఆయన ద్వారా ఒకటి వివేచించాలి, ఆయన ద్వారా మాట్లాడాలి, అన్నీ ఆయన ద్వారా జరగాలి. అలా చేసినప్పుడే ఆయన చిత్తానుసారముగా మనం చేసినట్టు, లేదంటే తండ్రి చిత్తానుసారమైన విషయాలు కావాలి. మరొక వచనం కూడా చివరిగా నేను చూసి ముగిస్తాను. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనే చూడండి, 34వ వచనం ఒకటి చూసి మనం ముగించుకుందాం. శిక్ష విధించువాడెవడు చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయన. ఇందులో ఏదో మీకు అర్థమైందో లేదో మరి నాకు అర్థం కాలేదుగా, నాకు మూడు విషయాలు అర్థమైంది. ఏంటంట, శిక్ష విధించువాడెవడు, ఇవాళ తీర్పు తీర్చే ఆత్మ కదా. ఒకసారి మనం చూద్దాం అది కూడా, యెషయా గ్రంథము చూడండి. మనం కొన్ని విషయాలు మనం చూస్తుంటాం కానీ సరి గ్రహించం, దానివల్ల మనకు వచ్చే బాధలు కష్టాలు నష్టాలు అన్నీ ఎక్కువే. యెషయా గ్రంథంలో మనం 11లో చూస్తే ఒక ఆత్మ అంట, ఏ ఆత్మ ఇది? యెషయా ముద్రను మొదటి నుంచి యెషయా ముద్రను చివరి కొట్టును కొట్టును వాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ, ఒకటి యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, ఆత్మ తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచు. అతని మీద నిలుచు ఎవరి మీద? ఏ యేసు ప్రభువును చూస్తున్నావో ఆయన ఆత్మ కలిగి ఉన్నాడు. మరలా ఆయన తీర్పు తీర్చేటప్పుడు ఇంతకీ ఎవరు అక్కడ ఉంటారు అంటే మళ్ళీ వీళ్ళందరూ కలిపి ఒక దగ్గర ఉంటారు. అందరూ ఎంతమంది నాకు చెప్తున్నాను, మీకు అర్థమైందా? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని విడివిడిగా చూసుకుని మనం అలవాటు పడిపోయాం కదా. వాస్తవానికి విడివిడిగా కాదు, కానీ మనందరూ ఒకటిగా ఉంటాం. ఇక్కడ తీర్పు తీర్చే ఆత్మ ఇది ఆయన మీద ఉండరు. ఆయన మీద అంటే కొలతలేని ఆత్మ, పరిశుద్ధాత్మ ఆయన మీద ఉండి, సో తీర్పు తీర్చేటప్పుడు ఆయన ఉంటాడు. చెప్పాలంటే ఆత్మ తీర్పు తీరుస్తున్నాడు. హృదయములను పరిశోధించేవాడు, అంతరంగములను పరిశోధించేవాడు కదా. ఇవాళ పరిశుద్ధాత్మను అనుకుంటే పరిశుద్ధాత్మను పిలుచుకోవచ్చు, తప్పులేదు. యేసుక్రీస్తుని నమ్మితే యేసుక్రీస్తుని నమ్మొచ్చు, యెహోవాని నమ్మితే యెహోవాని నమ్మొచ్చు. ఇక్కడ యెహోవా ఆత్మను మొదలుపెట్టాడు, కిందకి తీసుకొస్తే ఇవన్నీ మరాసగా చూపించాడు కదా. ఇప్పుడు చూద్దాం ప్రియులారా, శిక్ష విధించువాడెవడు? శిక్ష, ఒక మనిషి తప్పు చేస్తే శిక్ష విధించేది ఎవరు? రెండోది ఏంటి? చనిపోయిన యేసుక్రీస్తే. ఏమని చెప్పాడు ఆయన? చనిపోయి ఈ పని చేసేది ఎవరు? ఎవరు మరణించారు? ఆయనే. మరి మనం చెప్పుకున్నాం, మనం యెహోవా రాతలు రాస్తే, శాసనాలు రాస్తే, యెహోవా శాసనాలు రాస్తే ఆయన వచ్చి మరణించాలా లేకపోతే ఇంకెవరు వచ్చి మరణించాలా? ఈ అంశం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఆయన వచ్చి మరణిస్తేనే చెబుతుంది. ఎలాగ ఆయన మరణించాడు అంటే యెహోవా ఆత్మ ప్రభువులో ఉంది కనుక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు కదా, ఈ విషయాలన్నీ మనం ఒక దగ్గర గమనించాలి. ఇవాళ శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోని యేసుక్రీస్తే, క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుంచి లేచిన వాడు ఈయనే. అక్కడ దేవుని కృపాశ్రమను ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడును ఆయన. ఇప్పుడు దాకా విజ్ఞాపనం చేసే ఆత్మ కోసం చూస్తాం కదా. ఎవరి ఆత్మ? యేసుప్రభులో ఉన్న ఆత్మ. ఎవరి ఆత్మ? తండ్రి యొక్క ఆత్మ. మరి యేసుప్రభు ఆత్మ ఎవరు? యేసుప్రభు ఆత్మ ఈ ఆత్మ. ఇవాళ మనతో ఉండే ఆత్మ, మనలో ఉండే ఆత్మ ఎవరు? అక్కడే ఈయన. చూడండి, ఇక్కడ మూడు ఒకే వచనంలో ముందుని కలిపేశాడు. ఏమని చెప్పాడు? శిక్ష విధించేవాడు క్రీస్తు యేసు. ఇవాళ చాలా మంది ఏం చేస్తున్నారంటే మూడుగా విడగొట్టి పారేస్తున్నారు. ప్రియుల మూడుగా విడగొట్టి ఆయన అలా ఒక పక్క తగిలించి, ఇలాగ ఒక పక్క తగిలించి, దయచేసి అలా కాదు గమనించండి. శిక్ష విధించేవాడెవడు? ఇది శిక్ష, ఇది తప్పు అని చెప్పేది అది ఆయనే. మనము శిక్ష చెప్పేటండి యెహోవా అని చూపెడతారు,
అది దానికి పరిహారమేమో యేసు ప్రభుని చూపెడతారు. లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఇంకోటి సెపరేట్ డిపార్ట్మెంట్ ఇచ్చేస్తారు. కాదు కాదు కాదు, అంతా కలిపి ఒక కార్యక్రమం జరుగుతుంది. ఇది గమనిస్తే ఆ దేవుడు నీలోకి వచ్చి కొన్ని కార్యాలు చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే అంటాడు కదా, చూడండి, శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడు. ఇప్పుడు లేచింది ఈయనే, శిక్ష విధించేది ఆయనే. ఇకపోతే మృతుల్లో నుండి ఆ లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమందు తండ్రి కుడిపార్శ్వమును కూర్చొని ఉన్నాడు. ఎవరు కుడిపార్శ్వమున? ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులని పాదములకు పీఠముగా చేయవరకు నీవు నా కుడిపార్శ్వమున. ఏ ప్రభు అని యెహోవా అక్కడ కనబడుతున్నాడు పాత నిబంధనలో, ఆయనే ఇక్కడ పనిచేస్తున్నాడు. మనకి ఇది అర్థం కావాలి. లేదు లేదు, ఆయన వేరు ఈయన వేరు అంటే మనం ఏం చేయలేము. వాక్యాలు అంత స్పష్టంగా ఉన్నప్పుడు గ్రహించకపోతే మనం ఏం చేయలేము. ఇవాళ దేవుడు కుడిపార్శ్వంలో ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును. ఇవాళ విజ్ఞాపనము చేసే ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఈ ఆత్మను మనలో ఇచ్చి దేవుడు తన సారూప్యంలో మార్చడానికి, తన రూపంలో, తన మనసులో. అందుకే అంటాడు కదా, క్రీస్తు యేసును కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఆయన హృదయము, ఆయన మనస్సు, ఆయన తలంపులు, ఆయన ఆలోచన చెప్పాలంటే ఆయన దగ్గరున్న అదే కొలతలేని ఆత్మ దేవుడు నీకు నాకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే మన దగ్గరికి వచ్చి మనలో ఉండి కార్యక్రమాలు అన్నీ చేసి ఇప్పుడైనా ఆయన రూపంలో మార్చబడి ఆయన ఉండే దగ్గర మీరు ఉండడానికి సిద్ధపడని నేర్పిస్తున్నాడు. మరి నిజంగా మనకు ప్రభు కావాలనుకుంటే, నిజంగా ప్రభు మార్గంలో నడవాలంటే, ఆయన సారూప్యత మనకు నిజంగా రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు కోరుకుంటాం. ఆయన మాత్రమే మనల్ని ఖచ్చితంగా అక్కడ నేర్పించగలరు. యేసు ప్రభు భూలోకంలో ఉంటున్నప్పుడు ఆయన చేసిన ప్రతీదీ కూడా ఆత్మ ద్వారా, ఆత్మ ద్వారా, ఆత్మ ద్వారా. ఇవాళ అదే ఆత్మ నీకు నాకు దేవుడు అనుగ్రహించి వెళ్ళాడు. ఇవాళ ఆ ఆత్మ నిన్ను మరొకసారి రా అని చెప్పి ఆహ్వానిస్తుంది. లేదా నువ్వు ఆహ్వానించు, ఆయన నీలోకి వస్తానంటున్నాడు. ఒక్కసారి ఈ వాక్యాన్ని విని, అవును ప్రభా, ఇన్నాళ్ళు నేను పట్టించుకోలేదు, కాస్త వెనకబడిపోయాను, ప్రార్థన విషయంలో కూడా నాకు తెలియలేదు, ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేశాను, నాకు ఎలా విజ్ఞాపన చేయాలో తెలియలేదు, ఎలా నడుచుకోవాలో తెలియలేదు, ఎలాగ దేవుడి దగ్గరికి వెళ్ళాలనేది నాకు తెలియలేదు నాయన. ఒకసారి నువ్వు నా దగ్గరికి వస్తే ఇవన్నీ నేను చక్కగా చేసుకుంటాను కదా. పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా నేర్పిస్తున్నాడు. ఈ నేర్పించిన విషయాలు మనం తీసుకోండి. ఇక మీదనైనా విజ్ఞాపనము చేయు ఆత్మ మనం కోరుకోగలిగితే ఆయన మనలో ఉండి శ్రేష్టమైన మార్గంలో ఎటువంటి ఎడుదుడుకులు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఇదే త్రోవ దీనిలో నడువుడని మన నోటికి మాటలు అందించి, ఎలాగ మనం ప్రార్థన చేయాలో నేర్పించి, ఎలా మనం సిద్ధపరచాలో సిద్ధపరిచి ఆయన రాజ్యాన్ని చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఒక పరిశుద్ధాత్మ కావాలంటే, ఆయన నీలో చేర్చుకోవాలనుకుంటే నాతో పాటు కన్ను మూసి ఏకీభవించు ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన దేవా, మీ కృపకై స్తోత్రములు నాయన. ఇంతవరకు తండ్రి లేఖనముల ద్వారా మా అందరితో మాట్లాడిన స్తోత్రాలు. అవును తండ్రి, విజ్ఞాపనము చేయు ఆత్మను, ఇక తన ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ప్రార్థించే ఆత్మ, తండ్రి చిత్తానుసారం చేసే ఇక తండ్రి ఆ యొక్క ఆత్మను మీరు మాకు ఇచ్చిన స్తోత్రాలు. మేమైతే వట్టి వారము తండ్రి, యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మాకు తెలియదు ప్రభా. తండ్రి చిత్తానుసారంగా ఎలా నడుచుకోవాలో మాకు తెలియదు నాయన. ఎక్కడైనా పరిస్థితులు వస్తే ఏంటి మాట్లాడాలో మాకు అర్థం కాదు నాయన. ప్రభా, మా హృదయములను, మనస్సును అన్నింటినీ పరిశోధించి, మా చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను పరిశోధించి, ఇలా చేయండి అని దగ్గర నుండి నేర్పించే గొప్ప దేవుడు మాతో ఉన్నది స్తోత్రాలు. మరొకసారి ఎందరైతే ఒక లేఖనాలు వాక్యాన్ని విన్నారో, ఎందరైతే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారో, యేసుక్రీస్తు నామములో వారందరూ ఇదే ఆత్మ వారు పొందుకుందరు గాక, కొలతలేని ఆత్మతో వారు కూడా నింపబడదురు గాక, యేసు ప్రభు సారూపులో అందరూ మార్చబడదురు గాక. ప్రభా తండ్రి, చిత్తానుసారం చేసే ప్రార్థన, యోగ్యమైన ప్రార్థన, యుక్తమైన ప్రార్థన ప్రభా మాకు నేర్పిస్తున్నది స్తోత్రాలు. మరొకసారి మీరే మాతో ఉండండి, మాలో ఉండండి. ఎందరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారందరూ హృదయాల్లో ఉండండి నాయన. మీరే మమ్మల్ని నడిపించండి, మీరు అక్కడ కొరకు మమ్మల్ని ముద్రించమని. ఇంకా తెలియక ఎంతమంది అయితే నశించిపోతున్నారు వాళ్ళు కూడా దాన్ని సమకూర్చండి, సరిచేయండి, బాగు చేయండి నాయన. ఎందుకంటే శిక్ష విధించేవాడవు నీవు, తీర్పు తీర్చేవాడవు నీవు ప్రభా, మా పక్షమున సమస్త కార్యము చేసేవాడవు నీవు నాయన. ఇంకా మీకేమేమని అప్పగించుకుంటున్నాను, మీరే మమ్మల్ని నడిపించమని, దీవించమని, ఆశీర్వదించమని. విన్న వారందరూ హృదయాలు తండ్రి, ఈ వాక్యాన్ని భద్రపరిచి 30 తంతులుగా, 100 తంతులుగా, 60 తంతులుగా మీరే తన కార్యము సఫలపరచమని. నిన్న మా అందరినీ తల్లి మీ చేతికి అప్పగించకూడదు. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు రాజుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, చేరువచ్చిన మనకును, ఈ విధముగా దేవుని కార్యము జరిగిస్తున్న సకల బిడ్డలకు, ఆత్మను పొందుకొని ఆత్మ మాట వింటూ చేస్తున్న ప్రతి ఒక్కరికి
ఆయన యొక్క సన్నిధి సహాయం సమాధానం సదాకాలము తోడు మీరు నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే చాయం, ప్రభువేసు రక్తమే చాయం. యేసు నామమున సదా సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాదికులకు అంత నాశనం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. క్రైస్తవ వందనాలు. గాడ్ బ్లెస్ యు.